దున్నపోతుల్లా ఉన్నారు ఒకని పట్టుకోలేక ఏం పీకుతున్నారురా దాని వాడి ఫోన్ నంబర్ దొరికిందన్న ఓపెన్ గన్నం స్టార్ హలో పంతం బాబ్జీ ఆ మనిషినే చంపేసి కూల్ గా లవర్ తో సిటీ అంతా తిరుగుతున్నావురా నన్ను టార్గెట్ చేసి ఎలా బతుకుదాం అనుకున్నావురా నువ్వు ఎక్కడ దాక్కున్నా బయటికి లాక్కొస్తా నీ చావ ఎలా ఉంటుందో చెప్పనా పద్దం బాబ్జీ గారి నంబర్ తెలిసిపోయింది నన్ను ఎలా చంపుతాడో వివరంగా చెప్తున్నాడు ఒరేయ్ ఇప్పుడు నువ్వు ప్రాణాలతో బయటపడాలంటే ఒకటే దారి ఉంది ఏంటి సార్ అది వాడు నిన్ను చంపేలోపు నువ్వే వాడిని చంపే ఏమయ్యా నీకు అసలు మనస్సాక్షి ఉందా వాడు నన్ను చంపేస్తాడు బాబోయ్ నేను ఏడుస్తుంటే నన్ను వెళ్ళి వాడి చంపంటావు లేకపోతే దీనికి వేరే స్కోప్ లేదురా ఫైల్ కనిపించకపోవడం ఏంటి ఫైల్ జాగ్రత్తగానే పెట్టానండి కానీ కనిపించట్లేదు ఫైల్ కనిపించట్లేదని ఇంత సింపుల్ గా చెప్తున్నావు అంకుల్ ఆ ఫైల్ నా దగ్గర ఉంది అంకుల్ పైన టేబుల్ మీద పడుంటే ఇంపార్టెంట్ ఫైల్ ఏమో అని జాగ్రత్తగా నా దగ్గర దాచిపెట్టా థ్యాంక్ యూ వెరీ మచ్ వెళ్ళి తీసుకురా సరే గుడ్ బాయ్ ఏంటి ఫైల్ అక్కడ లేదు మిస్ అయిందా ఫైల్ కనిపించట్లేదు అంకుల్ కనిపించట్లేదంట ఆ ఫైల్ వేలు ఏంటో తెలుసా అయినా అది ఇంపార్టెంట్ ఫైల్ అని నీకు ఎలా తెలుసు అది మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కులకర్ణి ఐడి వేస్తే తీసాను సార్ కులకర్ణి అదే సార్ నా కళ్ళు ఇచ్చాడు కదా ఆయన ఆత్మ ఇక్కడే ఉంది ఆత్మ విన్నారా వీడికి ఆత్మ కనిపిస్తుందంట ఇప్పటికైనా నమ్ముతారా వీడికి మింటలని నీ పిచ్చి వల్ల ఒక నీచ్ కమీనే కుత్తెగాడు రేపు హ్యాపీగా జైలు నుండి బయటికి వెళ్ళిపోతాడు వారం రోజులు ఇంట్లో ఉంటేనే ఇంత జరిగింది లైఫ్ లాంగ్ ఉంటే ఇంకా ఎంత జరుగుతో నేత్ర నన్ను నమ్మే నేత్ర నాకు ఏ పిచ్చి లేదు నాకు నిజంగానే ఆత్మ కనిపిస్తోంది వాడు చెప్పేది నిజం సార్ వాడి మాట నమ్మండి మంచి డాక్టర్కి చూపించుకోగలుగుతాం ఇలాంటి మెంటల్ గడి మీద నేను చేయి చేసుకోను నీకు నువ్వు ఒక వెళ్ళిపో ఆత్మ అంట ఒరే సారీరా ఇలా జరుగుతుంది అనుకోలేదు మాట్లాడకు నా లవ్వర్ ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముందు నన్ను పిచ్చోడి చేశావు ఆ రౌడీగా రేపులుడే నన్ను చంపేస్తాడు కళ్ళు చక్క ఎంత లైఫ్ ఉంచుకున్నానో తెలుసా ఒక్కటి ఒక్కటి జరగనిచ్చావా నువ్వు నీకేంటయ్యా కళ్ళు మూస్తే సెలవు చచ్చావు బ్రతికుండగానే లవ్ పోతే పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా నీకు ఇవన్నీ కాదు ఈ కళ్ళు ఉండడం వల్ల నాకు ప్రాబ్లమ్స్ అన్ని ఈ కళ్ళు లేకపోతే నాకు కనిపించవుగా తీయించేస్తా ఏం మాట్లాడుతున్నారు పాతికేళ్ళు కళ్ళు లేకుండా బ్రతిక ఇంకో పాతికేళ్ళు బ్రతకలేనా నీ కళ్ళు నాకు అక్కర్లేదు రేపే తీయించేస్తా ఇప్పుడు చెప్పండి సార్ నా కళ్ళు తీసేయడం కరెక్టా కాదా నువ్వు చెప్పింది నమ్మడానికి నాకే టైం పట్టిందిరా అలాంటిది వాళ్ళెలా నమ్ముతారా చూడు ఇదంత త్వరగా తీసుకునే డెసిషన్ కాదు నువ్వు రేపు కలు మాట్లాడదాం మాట్లాడడం కాదు సార్ పని పూర్తి చేసేయాలి నువ్వెక్కడుంటావు ఎంవీపీ కాంప్లెక్స్ నేను డ్రాప్ చేస్తాను పద అవును సార్ నేను వెళ్ళిపోతాను ఉంటాను సార్ ఏంట్రా డాక్టర్ చాలా రోజుల తర్వాత గుర్తొచ్చానా గౌతమ్ గురించి నీతో మాట్లాడాలి వాడు పిచ్చోడ్రా వాడి గురించి ఏం మాట్లాడుకుంటాం మాట్లాడుకోవాలి ఉన్నట్టుండి ఒక మనిషి పిచ్చోడ్లా బిహేవ్ చేస్తున్నాడంటే దాని వెనక బలమైన కారణం ఉంటుంది అలాగే గౌతమ్ వెనకాల ఉన్న కారణం ఏంటో తెలుసా ఆత్మ ఎస్ వాడికి నిజంగానే ఆత్మ కనిపిస్తోంది ఆత్మ కనిపించడం ఏమంట్రా పులిజ్గా సైన్స్ చదువుకున్న నువ్వు కూడా ఇది బిలీవ్ చేస్తావా చేస్తాను ఎందుకంటే ఇప్పటికీ సైన్స్ దగ్గర
చాలా ప్రశ్నలకు సమాధానం లేదు. అసలు గౌతమ్ గురించి నీకేం తెలుసురా? ఆత్మ నిజం కాకపోతే ఆ కులకర్ణి గురించి వాడికి అంత ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది? ఆత్మ కనిపిస్తుందని చెప్పి మీ అందరితో పిచ్చోడు అనిపించుకోవాల్సిన అవసరం ఏంటి? అవును నిజమే, అది నువ్వు అర్థం చేసుకోకుండా వాడిని మెంటల్ మెంటల్ అని అవమానించావురా? నువ్వు నీ కూతుర్ని చూడొద్దని కండిషన్ పెట్టావు, తనని చూడని కళ్ళు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని. తన కళ్ళు తీసేయమని నా దగ్గరికి వచ్చాడ్రా. ఇప్పటి వరకు వాడు చేసిన ఏ తప్పు తనంతట తాను చేసింది కాదు, ఆ ఆత్మే దగ్గరుండి చేయించింది. హలో గౌతమ్, నీకో గుడ్ న్యూస్. ఏం సార్? అది మీ మావయ్య నా క్లోజ్ ఫ్రెండ్, తనతో మొత్తం మాట్లాడాను. ఇక నీ కళ్ళు తీయాల్సిన అవసరమే లేదురా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నీ లవ్ సక్సెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. You don't worry, I'll take care. Ranjit Kulakarni parisramika vetta identi? Hey agagu. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఈయన జర్నలిస్ట్ కదా? ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్? ఒక జర్నలిస్ట్ గా వాడు చేసే అన్యాయాలన్నింటినీ బయట పెట్టాలనుకున్నాను. మరి వాళ్ళంతా ఎవరు? వాళ్ళంతా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ సార్. ఫ్యామిలీ మెంబర్స్? నేను బ్యాచిలర్ ని. లాస్ట్ మంత్ ఫారెన్ నుంచి వస్తూ హార్ట్ అటాక్ తో చనిపోయారు సార్. హార్ట్ అటాక్? మొత్తానికి ఏదో తేడాగా ఉంది. నువ్వెక్కడుంటావు? ఎంవీపీ కాంప్లెక్స్. డ్రైవర్, ఎంవీపీ కాంప్లెక్స్ పోనీ. నీకెంత ధైర్యం రా, కాజీ అన్నే చంపుతావా? వాడి దించండి రా. కులకర్ణి గాడు దొరికాడనా? ఎవడరా నువ్వు? నన్నెందుకు టార్గెట్ చేసావురా? మీకు నాకేం సంబంధం లేదు సార్. సార్ నేను మామూలు రేడియో జాకీ సార్. మీతో పెట్టుకునే ఏం నాకు లేదు సార్. మొత్తం అంతా ఆత్మ చేస్తుంది సార్. అన్నా, వీడు వచ్చినప్పటి నుంచి ఇలాగే కథలు చెప్తున్నాడు. వాడు ఇలా నిజం చెప్పడు కానీ చంపేయండి రా. సార్ 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 సార్, నాకేం తెలియదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్, నాకు ఆత్మ చేస్తుంది సార్. సార్ నాకు నిజంగా తెలియదు సార్. సార్ 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 నన్ను పెడతాను సార్. సార్ నాకేం తెలియదు సార్. సార్ నాకేం తెలియదు సార్. నన్ను వదిలేండి సార్ ప్లీజ్.